నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు అవగాహనతోనే కరోనా కట్టడి వినూత్న రీతిలో పోలీసుల అవగాహన కరోనా లాక్ డౌన్ లో కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించాలి డిమాండ్స్ డే లో కార్మిక నేతల డిమాండ్ కోరలు చాస్తున్న కరోనా నిర్లక్ష్యం వేడని జనాలు చంద్రబాబు తొత్తు కన్న బీజేపీ నేత లక్ష్మీనారాయణపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ ధ్వజం కరోనా పీడిత పేదలకు హిజ్రా సరుకులు పంపిణీ మానవతను చాటుతున్న మల్లిక ఇక వార్తలను వివరాలకు వెళ్దాం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలోనూ అంతకంతకు విస్తరిస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలను కఠినంగా అమలు పరుస్తున్నాయి లాక్డౌన్ను కొనసాగిస్తున్నాయి ఇదంతా ఒక ఎత్తైతే కరోనా కట్టడికి అవగాహన అప్రమత్తతే మేలంటూ ప్రజలను చైతన్యపరిచే పనిలో నగర పోలీసులు కళాకారులు నిమగ్నమై ఉన్నారు కళాకృతులతో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో నగర రహదారులు క్యాన్వాసులుగా మారాయి నగర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో కరోనా అవగాహన కళాకృతులు కొలువు తీరుతున్నాయి నగరానికి చెందిన పలు కళా సంస్థల సహకారంతో నగర పోలీసులు ఈ కళాకృతులను ఏర్పాటు చేస్తున్నారు కనులకింపైన కళాఖండాలలో కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన నిబంధనలను జోడించి ప్రజలను చైతన్యపరుస్తున్నారు నగర రహదారులపై ఆవిష్కరింపబడ్డ కళాకృతులు ప్రజలకు ఆనందంతో పాటు అవగాహనను పెంపొందిస్తున్నాయి వ్యాధి అనేది ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెంది ఉన్నది దీనిలో రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా మన జిల్లా యంత్రాంగం ప్రతి ఒక్కరు కూడాను ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలని బీఆర్టీఎస్ రోడ్లో మనకి ఈ కరోనా వ్యాప్తి ఏ విధంగా చెందుతుంది అదేవిధంగాను మనకి ఈ లాక్డౌన్ పీరియడ్లో స్టే హోమ్ సేఫ్ హోమ్ అనేది ఉండి దాని ప్రకారము ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనకి ఎటువంటి వ్యాప్తి చెందకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అవగాహన నిమిత్తం ఈరోజు ఇక్కడ పెయింటింగ్ చేయించడం జరిగింది ఇది ముఖ్యంగా ప్రజలందరూ కూడాను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనాను బయటికి లాక్డౌన్ పీరియడ్లో మార్నింగ్ 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే వాళ్ళు ఎమర్జెన్సీ టైంలో బయటకు రావాల్సి ఉంది ఎవరైనా బయటికి వచ్చినట్లయితే ఈ దీని ద్వారా ఈ పిక్చర్ ద్వారా మనకి అవగాహన జరుగుతుంది అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేయడం జరిగింది సిఐటియు ఏఐటియుసి నగర కమిటీలు నగరంలో డిమాండ్స్ డే కార్యక్రమాన్ని చేపట్టాయి మద్దిలపాలెంలోని సిఐటియు కార్యాలయం వద్ద నిర్వహించిన డిమాండ్స్ డేలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింగరావు అలాగే ఎంవీపీ కాలనీలోని జీవీఎంసీ పబ్లిక్ హెల్త్ వార్డు కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సిఐటియు మద్దిలపాలెం జోనల్ నాయకులు ఆర్కేఎస్వి కుమార్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల షట్డౌన్ అయిన పరిశ్రమలు షాపుల్లో పనిచేసే కార్మికులకు పూర్తిస్థాయి జీతాలు చెల్లించాలని 8 గంటల పని దినాలను మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులకు పనులు ఆగిపోయి దాదాపు నెల రోజుల నుంచి పస్తులు ఉన్నారు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గాన్ని పట్టించుకోలేదు కార్మికులకు జీతాలు కోత చేయొద్దని అలాగే పనుల నుంచి తొలగించొద్దని ఉచిత సలహాలు మాత్రం ఇచ్చారు కానీ ఈ సలహాలను పాటించిన యజమాని ఒక్కరు కూడా లేరు దాంతో కార్మికులు ఈరోజు అనేక అవస్థలకు గురవుతున్నారు పస్తులు ఉంటున్నారు కానీ కార్పొరేట్లకి 15 లక్షల కోట్లు ఈ బడ్జెట్లోనే 2 నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది అట్లాగే పెట్రోలియం ధరలు విపరీతంగా తగ్గిపోయాయి దీనివల్ల అదనంగా సంవత్సరానికి 5 లక్షలు ఆదాయం అవుతుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికులకి
నెలకు 10,000 రూపాయలు వారిని ఆదుకునే దానికోసం, రేపు మళ్ళా పనుల్లో పాల్గొనే దానికోసం వారి కుటుంబాలకి సహాయపడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. పైగా కరోనాను అడ్డం పెట్టుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కార్మికుల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. కార్మిక వర్గం మీద ఈ రోజు ఎప్పుడూ లేనటువంటి తీవ్రమైనటువంటి దాడిలో భాగంగానే అనేక ఆర్డినెన్స్ రాబోతా ఉన్నాయి. 140 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని ఈ రోజు లేకుండా చేసి 12 గంటలను పెట్టి ఈ రోజుతో ప్రారంభం करोना इपड़ मूड अक्षर पदम प्रपंचा की मुच्चेमटल पट्टी चीना पुरीकोनी खंडा विस्तरी निंडकोने तन मृत्युकेली इप्के प्रपंचव्याप्त 169,000 मंदी बलतीको मरंदर यह महमारी मृत्यु कौगल में नल्पत अगर जनाल निर्लक्ष्य वेड ले తమకేది కాదులే అని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించే సంపన్న దేశాలకే తన దెబ్బెంటో చూపించింది. కరోనానా అయితే మాకేంటి, అదెలా ఉంటుంది అని అహం ప్రదర్శించే పెద్దన్న అమెరికాకే తన పంజా దెబ్బెంటో చూపించి కోలుకోలేని దెబ్బతీసి గడగడలాడించింది. స్పెయిన్, ఇటలీ దేశాలు సైతం ఈ మహమ్మారి మృత్యు కౌగిల్లో నిలువున నలిగిపోయాయి. ఇప్పుడు మన దేశంలోనూ అలాగే మన రాష్ట్రంలోనూ ఈ రక్కసి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. సోమవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1540, రాష్ట్రంలో 75 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య కరోనా ఉద్ధృతికి తార్కాణం. ఈ గణాంకాలను ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నప్పటికీ జనాల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. కరోనా అంటే అనవసర భయం, నిర్లక్ష్యం వద్దని సినీతారులు, వైద్య ప్రముఖులు, పాలకులు, అధికారులు చెవిని ఇల్లు కట్టుకుని మరీ హెచ్చరిస్తున్నారు. అయినా జనాలు నిర్లక్ష్యం వేడటం లేదు. ఇళ్లకే పరిమితం కండి, అవసరమైతే తప్ప బయటకు రావద్దు, భౌతిక దూరం పాటించండి, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించండి అని పదే పదే ప్రచారం చేస్తున్నా మూర్ఖపు జనాల చెవికెక్కడం లేదు. ఒరే మానవ, కరోనా కక్ష కట్టింది, నిర్లక్ష్యం వీడు. సామాజిక దూరం పాటించకపోతే చిదిమేస్తుందని ఎవరైనా హెచ్చరిస్తే అలాగా చికెన్ తిని చచ్చిపోతాం అన్నంత సిల్లీగా తీసుకుంటున్నారే మూర్ఖపు జనాలు. రైతు బజార్లు, కిరాణా రేషన్ దుకాణాలు, మాంసపు దుకాణాల వద్ద సరుకులు, మటన్, చికెన్ కోసం ఎగబడుతున్న తీరే జనం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. తీరు మారాలి, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. తస్మాత్ జాగ్రత్త. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అవకాశవాద రాజకీయవేత్తని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ దుయ్యబట్టారు. వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీలో ఉంటూ చంద్రబాబు నాయుడు తొత్తుగా వ్యవహరిస్తున్న కన్నా లక్ష్మీనారాయణను భారతీయ జనతా పార్టీ త్వరలోనే ఇంటికి సాగనంపే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు వద్ద 20 కోట్ల రూపాయలు తీసుకుని వైసీపీపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పారదర్శకంగా పాలన చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిలపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఐసీఎంఆర్తో ఆమోదం పొందిన దక్షిణ కొరియా కరోనా టెస్టింగ్ కిట్లు 730 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేయడంపై ఆరోపణలు చేసే ముందు కేంద్రం, కర్ణాటక ప్రభుత్వాలు 795 రూపాయలు కొనుగోలు చేసిన విషయంపై స్పందించాలన్నారు. కమిషన్లు కొట్టేసే లక్షణాలు చంద్రబాబు నాయుడు పేటెంట్ హక్కు అని ఆరోపించారు. అదే దక్షిణ కొరియా సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటీసులు జారీ చేయడం జరిగింది. మాకంటే ఎవరైతే మేము గతంలో పెట్టిన కండిషన్ ప్రకారంగా మేము ఆ రేట్లే చెల్లిస్తాం, అది ఇచ్చింది మీరా కాదా అధికారికంగా తెలియజేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా కంపెనీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంత పారదర్శకంగా, ఇంత నిర్మాణాత్మకంగా మేము పనిచేస్తా ఉంటే కేవలం వంకలైన మా డొంకటి కేడిసింది అన్న చందంగా కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా అడుగుతా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి చాలా మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, విజయసాయి రెడ్డి గారి మీద. మీ ద్వారా కొన్ని సూటు ప్రశ్నలు ఆయనకి అడుగుతాను, ఆయనకి దమ్ము దయరు ఉంటే సమాధానం చెప్పాలి. కన్నా లక్ష్మీనారాయణ గారు మీరు ఈ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలకు చెందినటువంటి నాయకుడు, పెదకూరుపాడు అనే నియోజకవర్గంలో దాదాపు 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తి, గుంటూరు నుండి శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తి, 10 ఏళ్ల మంత్రిగా పెత్తనం చెలాయించిన మహానేత, 2019 ఎన్నికల్లో నువ్వు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నర్సరావుపేట ఎంపీగా పోటీ చేశావే, ఎన్నోట్లు వచ్చాయ్యా నీకు? 14,000. తల ఎక్కడ పెట్టుకోవాలి అర్థమవుతుందా, బుర్ర ఎక్కడ పెట్టుకోవాలి అర్థమవుతుందా అని అడుగుతా ఉన్నా. నీ సొంత జిల్లాలో ఇదే నువ్వు 5 సార్లు శాసనసభ్యుడిగా వహించినటువంటి 2 నియోజకవర్గాలు పార్లమెంటు పరిధిలో, నర్సరావు పార్లమెంట్ పరిధిలోకి వచ్చి ఆ 2 నియోజకవర్గాల్లో కనీసం 1 నియోజకవర్గంలో 2,000 ఓట్లు రాలేదయ్యా నీకు. తల ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా? నువ్వు మాట్లాడుతున్నావు రాజకీయాల గురించి, కానీ చాలా విమర్శలు చేశారే, ఏదో కాని పాకం రమ్మని కూడా సవాల్ విసిరారు.
ఇప్పుడు నేను విసురుతున్నా నీకు సవాల్, నీకు దమ్ముంటే స్వీకరించు. ఇదే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి తదకోర్పాటు సీటు కావాలని చెప్పి నువ్వు వెంపర్లాడిన మాట నిజం కాదా? నువ్వు తహతహలాడిన మాట నిజం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గేట్ల చుట్టూ వాచ్మెన్లా తిరిగినటువంటి వ్యక్తి నువ్వు కాదా? నీకు దమ్ముందా కాణిపాకం వినాయక స్వామి దగ్గరకు వచ్చి ప్రమాణం చేసే దమ్ము నీకుందా? ఇది నేను చెప్పినటువంటి మాట అబద్ధం అని చెప్పేంత ధైర్యం నీకుందా అని నేను అడుగుతా ఉన్నా కన్నా లక్ష్మీనారాయణ గారిని. మరి అదేవిధంగా 2005 గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు కనీసం రాజకీయ వానమాల తెలియని వ్యక్తిని కేవలం నీ కొడుకు అనేటువంటి ఒక అర్హత చూపించి కార్పొరేషన్ ఏదైతే డివిజన్ ఎల్లలు తెలియనటువంటి వ్యక్తిని తెచ్చి రాత్రికి రాత్రి కార్పొరేటర్ను చేశావు, తెల్లారేసరికి మేయర్ని చేసి కూర్చోబెట్టిన వ్యక్తివి నువ్వు. మరి ఈ రోజు కార్పొరేషన్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, నువ్వు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కదా, నీ సొంత గుంటూరు జిల్లాలో నీ కొడుకుని ఎందుకయ్యా కార్పొరేటర్గా నిలబెట్టలేకపోతున్నావు? అంటే అధికారం ఉన్నప్పుడు పదవులు కావాల్సినప్పుడు నీ సొంత కుటుంబీకులకు ఇచ్చుకుంటావా? ఈ రోజు నీ సొంత 23వ డివిజన్లో నువ్వు నివాసం ఉంటున్నావు కన్నా గుంటూరులో, అదే 23వ డివిజన్లో తెల్లవారితే నామినేషన్ ఆఖరి తేదీ అనగా అప్పటి వరకు నీకు అభ్యర్థి దొరక్క పక్క కాంగ్రెస్ పార్టీ నుండి ఒక వ్యక్తిని జాయిన్ చేసుకుని వాళ్ళకి నీ పార్టీ కండువా కప్పి కార్పొరేట్ డివిజన్ టికెట్ ఇచ్చిన వ్యక్తి నువ్వు. అంటే ఎంత మహానాయకుడు అని చెప్పుకునే నీకు ఒక కార్పొరేటర్ అభ్యర్థి ఎక్కడా దొరకలేదు, అది నీ రాజకీయ బతుకు. కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కూలీలు, అభాగ్యులను తాను సైతం అంటూ హిజ్రా మల్లిక ఆదుకొని దాతృత్వాన్ని చాటుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆమె దాతల సహకారంతో ఆ పనులను ఆదుకుంటున్నారు. దీనిలో భాగంగా శ్రీకన్య థియేటర్ సమీపంలోని ఇందిరా ప్రియదర్శిని మురికివాడ పేదలకు కాయగూరలు, చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు. మరి లాక్డౌన్ కారణంగా చాలామంది నిత్యావసర వస్తువులు లేక మరి మూడు పూట్ల తినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళందరికీ గత 22 రోజులు బట్టి నేను చాలామందికి ఫుడ్ అనేది, కాయగూరలు అనేవి, నిత్యావసర వస్తువులని ఏర్పాటు చేయడం జరిగబడింది. మరి ఈరోజు చాలామంది పేదవాళ్ళు స్నానాలు చేయడానికి కూడా వాళ్ళకి ఇబ్బందితో గురవుతుంటే, వాళ్ళకి నీళ్లు కూడా లేకపోతే, మరి ఇలాగే టీవీల్లో న్యూస్లలో చూసి నాకు కూడా చాలామంది సపోర్ట్ చేసి నువ్వు చెయ్యమ్మా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మాకు ఒక అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం, లేకపోతే ఒక సామాన్లు తర్వాత నిత్యావసర వస్తువులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరగబడింది టీవీ న్యూస్లలో చూసి. అలాగే చాలామంది మాకు చాలా ఎంకరేజ్ చేశారు. ఈరోజు పేదవాళ్ళందరూ చిన్నపిల్లలు నీళ్ళు లేక స్నానాలు లేకుండా ఉన్నారు. మరి వాళ్ళకి వైరస్తో సోకే ప్రభావం లేకుండా మేము వాళ్ళందరికీ ఈరోజు స్నానాలు చేయించి వాళ్ళకి బియ్యం కానివ్వండి, సామాన్లు, తర్వాత కాయగూరలు కానివ్వండి, తర్వాత ఇగో ఇలాగా బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇలాగ స్పాన్సర్స్ ద్వారాగా చేయడం జరగబడింది. 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపున కనకరెడ్డి దంపతులు వెలంపేట శ్రీ నీలమాంబ అమ్మవారి ఆలయంలో కరోనా బారి నుండి వార్డు ప్రజలను కాపాడాలని కోరుతూ పూజలు నిర్వహించారు. అమ్మవారి మారువారం పండుగ సందర్భంగా స్థానిక భక్తులు సామాజిక దూరం పాటిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కనకరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి చల్లని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజల పైన ఉండాలని కోరారు. ఈ యొక్క వార్డులో ఉన్న ప్రజలతో మమేకమయ్యి అందరితో స్నేహభావంతో పలకరిస్తూ వాళ్ళందరూ ఆశీస్సులు పొందుతూ ఈరోజు ఈ యొక్క వెలంపేటలో ఎన్నో సంవత్సరాలుగా వెలిసి ఉంటున్న శ్రీ నీలమాంబ అమ్మవారు పండుగ కింద మంగళవారం జరిగింది. కానీ ఈ కరోనా వైరస్ వల్ల మా వార్డులో ఉన్న ప్రజలవారు పండుగ చేసుకోలేకపోయాం. ఈరోజైతే అమ్మవారు మారువారు పండుగ శుభ సందర్భంగా మా కుటుంబ సమేతంగా, అలాగే నన్ను నమ్ముకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నమ్ముకున్న కార్యకర్తలు, అలాగే వార్డ్ బూత్ ప్రెసిడెంట్లు, వార్డు ప్రజలు అందరూ వచ్చి ఈరోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క అమ్మవారు ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రజలు మా వార్డులో ఉన్న ప్రజలందరూ బాగుపడాలని, సుఖ సంతోషంతో ఉండాలని అమ్మవారి ఆశీస్సులు కోరుకోవడానికి ఈరోజు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పూజ చేయడం జరిగింది. లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన పేద కుటుంబాలకు సిపిఎం పార్టీ నాయకులు బాసటగా నిలుస్తున్నారు. 92వ వార్డు పరిధిలోని ఎస్సీ బీసీ కాలనీలో పార్టీ నేతలు పెతకంశెట్టి వెంకటరెడ్డి, సీతారత్నం ఆధ్వర్యంలో నిరుపేదలకు కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెతకంశెట్టి వెంకటరెడ్డి మాట్లాడుతూ
కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు గుర్తు చేశారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనే ఒక చుదుపు తుదిపేస్తా ఉంది. ఈ రోజున మరణ మృతంగం అన్ని దేశాలని కూడా గొప్ప దేశం కానీ పెద్ద దేశం కానీ అంటే తారతమ్యం లేదు. దానికి కులం మతం ప్రాంతం అన్నటువంటి భేదం లేదు. పక్షపాతం లేకుండా ప్రతి ఒక్క రాజునైనా లేకపోతే పేదనైనా సరే అందరికీ కూడా కబలించే పరిస్థితి అన్నది ఉన్నది. దూరాన్ని పాటించాలని ఒక మీటర్ దూరాన్ని పాటించడం ద్వారానే ఈ చైన్ బ్రేక్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా మనకి అది సంక్రమించే అవకాశం అనేది ఉండదు. అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి అనే ఉద్దేశంతో ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిన్న చేసాయి. దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పిన ప్రధానీకరణ కూడా కోరుతున్నాం. ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా అంటే మొత్తం దేశవ్యాప్తంగా బంద్ సందర్భంగా ఎక్కడ కూలీలు అక్కడే ఉండిపోయారు. పనులు ఎక్కడ ఆడటం లేదు. కంపెనీల్లో ఎవరు కార్మికులు ఎవరు పనిచేయట్లేదు. వాళ్ళకి పారిశ్రామికవేత్తలు ఎవరు కూడా వాళ్ళ జీతాలు ఇవ్వటం లేదు. కూరగాయలు కానీ లేకపోతే తిండి గింజలు కానీ కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి చేతిలో డబ్బులు లేవు కాబట్టి అలాంటి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశం మీద ఈ 92 వార్డులో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఏదో రకంగా సహకారం చేయాలి అనే ఉద్దేశంతో కూరగాయలు అన్నటువంటిది 2.5 కేజీలు 3 కేజీలు చొప్పున ప్రతి ఇంటికి కూడా ఈ తారతమ్యం లేకుండా అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కరోనా కట్టడికై అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న 14వ వార్డు సీతమ్మధార, బాలయ్య శాస్త్రి లేఅవుట్, ప్రిన్స్ గెస్ట్ హౌస్ ప్రాంతాల పేదలకు వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అనిల్ కుమార్ రాజు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, అనిల్ కుమార్ రాజులు మాట్లాడారు. కరోనా లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలు అభాగ్యులను మానవతావాదులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రంజాన్ మాసంలో మహావిశాఖలో 25,000 ముస్లిం కుటుంబాలకు ప్రగతి భారతి ఫౌండేషన్ నిత్యావసర సరుకులు అందజేస్తుందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో మరి వాళ్ళ సొంత డబ్బులు కానీ దాతలతో కానీ పేదలందరూ కూడా ఈ రేషన్ సరుకులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే పెద్దలు విజయసాయిరెడ్డి గారు కూడా మంచి పెద్ద అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ రంజాన్ మాసం చాలా పవిత్ర మాసం, చాలా పుణ్యమైన మాసం ముస్లింస్కి. 20,000 నుంచి 25,000 మంది ముస్లింస్ విశాఖ జిల్లాలో ఉన్నారు. వారందరూ కూడా ఒక 25,000 కిట్లు వారి ట్రస్ట్ ద్వారా కూడా ఉచితంగా రేపు అందజేయడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా అందరికీ, నిరుపేదలందరికీ కరోనా మహమ్మారి లాక్డౌన్లో సేవ చేసే దృక్పథంతో పార్టీలకు అతీతంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేయమని పంపిణీ చేసే భాగంలో 14వ వార్డులో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే దాతలందరూ కూడా వచ్చి ముందుకు వచ్చి ఎవరికి వారు వారికి తోచిన విధంగా సాయం చేయవలసిందిగా కోరుతున్నాం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు పరిమితమైన వేళ వైరస్కు ఎదురొడ్డి నిలిచి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజాక్షేమం కోరి అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి ముందస్తు జాగ్రత్తగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా డైమండ్ పార్క్ సమీపంలోని ఈఎన్టీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జోన్ల వారీగా పారిశుద్ధ్య సిబ్బందికి స్క్రీనింగ్ పరీక్షలు జరుపుతున్నట్లు చెప్పారు. జీవీఎంసీ వర్కర్స్కి అందరికీ స్క్రీన్ చేస్తున్నామండి. జోన్2 జెడ్సీ గారి ఆధ్వర్యంలోను మొత్తం నిన్నగాక మొన్న ఒక 120 చేసామండి. మళ్ళీ ఈరోజు ఒక 120 మెంబర్స్కి చేస్తున్నాం స్క్రీనింగ్. ఈ రిపోర్ట్లన్నీ వన్ డే గ్యాప్తో వస్తాయి. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పీలా మహాలక్ష్మీ నాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పీలా శ్రీనివాస్, 96వ వార్డు శారదానగర్, ప్రకాష్ నగర్, దగ్గువానిపాలెం కాలనీ వాసులకు బియ్యం, మాస్కులు, డెటాల్ సబ్బులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రె రామనాయుడు, ఆవగడ్డ అప్పలనాయుడు, వేగి దివాకర్, వేగి గోవింద్, వేగి పరమేశ్వరరావు, భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు గారు ఒక్కరే ఇవ్వండి, ఒక్కరే ఇవ్వండి, దూరంగా ఉండి మెయింటైన్ చేద్దాం.
భారత ప్రభుత్వం మోడీ గారు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉండి మీ ఆరోగ్యాలు కాపాడుకోండి ఈ కరోనాని కంట్రోల్ చేయండి అని ఒక పిలుపుతో ప్రపంచం అంతా కూడా ఎక్కువైనప్పటికీ మన భారతదేశంలో ఏదైతే మోడీ గారు మాట్లాడారో ఆ మాటకి కట్టుబడి ఏదై కూలి పని చేసుకొని డొక్కాడితే ఇవాళ ఆన్లైన్ పరిస్థితిలో ఉన్నవారు కూడా ఈ రోజు వరకు నెల రోజులైనా ఇంట్లో ఉండి తిన్నా తినకపోయినా పిల్లలతో ఇంట్లో ఉండి ఈవేళ ప్రభుత్వం ఇచ్చిన దానికి కానీ ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఈ జిల్లాలో అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. కంపల్సరీగా ప్రతి ఒక్కరికి రాజకీయాలు చేయకుండా ఈ ప్రజలకు అందరికీ అందరికీ కావాల్సింది అందరూ బాగుంటే ఈ రాష్ట్రం అంతా బాగుంటే అందరికీ ఆరోగ్యం ఉంటే మనకు ఆ భగవంతుడు చూస్తాడు కాబట్టి మా అంతు సాయం ఇవాళ పిఎంఎల్ ట్రస్ట్ ద్వారాగా ప్రతి ఇంటికి రైస్ బ్యాగు మాస్కులు డెటైల్ సోపు ప్రతి ఇంటికి అందినట్టు ఇప్పుడు 20 రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాం. ప్రతి ఒక్కరిలో కూడా మంచి అభిప్రాయంతో ఏదైతే మోడీ గారు పిలిపించారో ఆ పిలుపు కట్టుబడి ఉన్నాం. కానీ కరోనా కర్ఫ్యూ వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్న 36వ వార్డు పేదలకు స్థానిక వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కొప్పుల స్వర్ణలత కాయగూరలు పంపిణీ చేశారు. ఆమె భర్త వెంకట్రావుతో కలిసి రెల్లి వీధి, ఆసిపాప వీధి, కాకర వీధి ప్రాంతాల్లో కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వర్ణలత మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల ఇళ్లకే పరిమితమై కరోనాను తరిమివేయడంలో ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా విపత్తు వలన ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి ప్రజలందరికీ మా వంతు సాయంగా కాయగూరలు, నిత్యావసర వస్తువులు, రెల్లి వీధి, కాకర వీధి, ఆస్పా వీధికి 1500 కుటుంబాలకి మేము మా వంతు సాయంగా మేము అందిస్తున్నాము. ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి, ప్రభుత్వానికి సహకరించండి. రెల్లి వీధులని, ఆస్పా వీధి, కాకర వీధులని మేము అందరూ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మరి మీ అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. అమెరికా, రష్యా, బ్రిటన్ లాంటి దేశాలు కూడా గజగజలాడిస్తున్న తరుణంలోని ప్రత్యేకించి మన భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశం కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న శ్రద్ధ వల్ల, ప్రత్యేకమైన కృషి వల్ల చాలా స్లోగా ఉంది. ఇక్కడ ఎటువంటి పరిస్థితి కూడా స్ప్రెడ్ అవట్లేదు ఇది ఈ వ్యాధి. దీనికి కఠినమైనటువంటి నిబంధనలు అమలు పరిచి తద్వారా దీన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ప్రజల ఇళ్లకే పరిమితమై కరోనా మహమ్మారికి దూరంగా ఉండాలని 35వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బుచ్చ రామిరెడ్డి సూచించారు. వార్డు పరిధి రామకృష్ణ వీధి, సిహార్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బుచ్చ రామిరెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో 35వ వార్డు ప్రజలకు నిత్యావసర వస్తువులు కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఎం బాలాజీ, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకి, ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకి ప్రజలు స్పందించి ఆరోగ్యరీత్యగా ఇంట్లో నుంచి బయటికి రాకంట ఆ ఒక తపంతో ప్రతి ఒక్కరు కూడా కుటుంబీయపరంగా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నందుకు చాలా భారతదేశం మొత్తం మీద గౌరవించినట్టు ఇవాళ ఆంధ్రాలో 23 ఉండేది, ఆంధ్ర మొత్తం మీద ఈవేళ 630 వరకు వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇంకా చాలా ఎక్కువ ఉండే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. అర్జున్స్ కూడా మంద పెట్టారు, తర్వాత కలుపాకులు, ఎలంపేట, పోరమడి ఇవన్నీ పెట్టేశారు, కొబ్బరి తోట కూడా పెట్టారు. దాని గురించి చాలా జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుకుంటాను. ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితి మా యొక్క చూసిన సాయ సహకారంతో మా కమిటీ వారు కానీ మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారంగా 8270 ఇల్లుకి ఇంతవరకు ఇచ్చాం. ఇంకా 200-330 ఇల్లు ఇంకా ఉన్నాయి. గడప గడపకు కూడా మేము కానీ మా కార్యకర్తలు కానీ మొత్తం అందరూ కష్టపడి తెలుగుదేశం పార్టీ పరంగా ఈ వార్డులో ప్రజలకి అందుబాటులోకి వచ్చి వాళ్ళ మనోభావాలు తెలుసుకొని, వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏదో మాకు తోచిన సహకారం మేము అందిస్తాను మీ అందరికీ మనం చేస్తూ. మేమైతే కల్లుపాకులు, ఎలంపేట, పూర్ణామర్కట్, సకలవారి వీధి, కర్లవారి వీధి, ఉడ్డివారి స్ట్రీటు, స్టేడియం, అలాగే మొత్తం ఎలంపేట, పూర్ణామర్కట్ అవన్నీ తిరిగి ఇప్పుడు రామకృష్ణ వారి వీధికి వచ్చాయి. రామకృష్ణ వారి గారు వీధి పూర్తి చేసిన తర్వాత ఇంకా పక్కన తారకరామ తర్వాత దుడ్డివారి స్ట్రీటింగ్ రెండు ఉన్నాయి. ఇవన్నీ 2-3 రోజుల్లో పూర్తి చేసి అందరి వద్దకు వెళ్ళాం కాబట్టి మనస్ఫూర్తిగా పేరుని అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. ఈ కరోనా నేపథ్యంలో ప్రజలు ఇంట్లోంచి పైకి రాకూడదు అనేటువంటి ఆంక్షల వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడడం వల్ల స్వచ్ఛందంగా మేమందరం కూడా ఇంటింటికి వెళ్ళి అందరూ కూడా పరిశుభ్రంగా ఉండాలి. వీలైనంత వరకు కూడా ఎవరు కూడా బయటకు రాకుండా, వీధుల్లో తిరగకుండా, అందరూ ఇళ్లలోనే ఉండి
ఈ కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలని వాళ్ళందరికీ ప్రతి ఇంటికి మరి వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము చెబుతూ కొంతలో కొంత సాయంగా వాళ్ళకి మరి గత 16 రోజుల నుంచి కూడా వార్డ్ అంతా కూడా కాయగూరలు కొడుగుడ్లు బియ్యము కొన్ని నిత్యావసర వస్తువులు మరి వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థిగా పొడి చేసినటువంటి ఉచ్చా రాము గారి యొక్క ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా పార్టీకి సంబంధం లేకుండా స్వచ్ఛందంగా మేము పంపిణీ చేయడం జరుగుతుంది। करोना कर्फ्यू वल्ल आर्थिक इबंध पड़ुतुन्न 26वा वार्ड पेदलकु स्थानिक वैसीपी कॉर्पोरेटर अभ्यर्थि पीला वेंकटलक्ष्मी नित्यावसर सरकुलु पंपिणी चेशारु। वार्ड परिधि एनजीजीओस कॉलनीलो गडप गडपकु वेळ्ळि पेदलकु नित्यावसर सरकुलु अंदजेशारु। ई संदर्भंगा आमे मात्लाडुतू एन्नि इब्बंदुलु एदुरैना प्रजलु इळ्ळके परिमितमै करोनानु तरिमिवेयडंलो प्रभुत्वानिकि सहकरिंचालनि विज्ञप्ति चेशारु। रेषन् कार्डुलु लेक प्रभुत्वं सहायं अंदुकोलेनि पेदलकु दातल सहकारंतो नित्यावसर सरकुलु अंदजेसि आदुकुंटुन्नट्लु चेप्पारु। ఈరోజు 26వ వార్డులో రేషన్ కార్డు లేకుండా కరోనా సమయంలో ఆకలితో ఎవరెవరైతే ఉన్నారో సచివాలయాల ద్వారా వాలంటీర్స్ ద్వారా వెరిఫై చేసి ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది। ఏ ఏ సచివాలయానికి సంబంధించి ఎంత మంది రేషన్ కార్డు లేకుండా ఉన్నారో వాళ్ళకి రేషన్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ రోజు లిస్ట్ ప్రిపేర్ చేసి లిస్ట్ వారీగా ఇచ్చినప్పుడు గతంలో ఒక 100 నుంచి 150 వరకు గతంలో ఇచ్చున్నాం। మిగతా ఇవ్వన వాళ్ళకి కొద్దిమందికి ఇలా ఇవ్వాలని చెప్పినప్పుడు అది మాకు పంచడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి స్వర్ణలత గారిని ఇన్వైట్ చేయడం జరిగింది। ఆమె ఆధ్వర్యంలో పంచడం జరిగింది। ఈ రోజు కరోనాకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి గారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచిత రేషన్ రెండు విడతలుగా ఇవ్వడం జరిగింది। అంతే కాకుండా 1000 రూపాయలు కూడా ఇచ్చారు। అలాగే రేషన్ కార్డు లేని వారికి చాలా మంది చాలా రకాలుగా సహాయం చేస్తున్నారు। మా వార్డులో కూడా అన్ని రకాలుగా మేము వాళ్ళకి అండగా ఉండి సహాయం చేస్తున్నాం। ఇంకా ఎవరైనా రేషన్ కార్డ్స్ లేకుండా ఇబ్బందులు ఎవరైనా ఉంటే మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు తప్పకుండా। కరోనా లాక్ డౌన్ వల్ల పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రోజువారీ కూలీలకు తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి సేవలు అందిస్తున్న జీవీఎంసీ పరిశుద్ధి సిబ్బందికి 22వ వార్డు జనసేన పార్టీ నాయకులు పోతు వెంకటప్రసాద్, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సామాజిక బాధ్యతతో పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత మానవతా మూర్తులపై ఉందన్నారు। పోతి వెంకట ప్రసాద్ గారు 22వ వార్డు జీవీఎంసీ స్వచ్ఛందంగా పారిశుద్ధ కార్మికులందరూ కూడా రేషన్, ప్రొవిజన్స్, కాయగూరలన్నీ ఇచ్చారు। యాక్చువల్గా ఈ కరోనా కోవిడ్-19 సందర్భంగా ఈ శానిటరీ వర్కర్స్ చేస్తున్న సేవలు అమోఘం। వాళ్ళ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ గవర్నమెంట్ ఇచ్చిన రిస్ట్రిక్షన్స్ అనుకూలంగా రూల్స్ ప్రకారమే అనవసరంగా వీధిలో రాకుండా అవసరమైతే మాత్రం వచ్చి ఆ టైమింగ్స్లో వాళ్ళు చేసుకుని మనం ఈ విశాఖపట్నంలో ఈ కోవిడ్ కరోనాని కంట్రోల్ చేస్తారని ఈ విధంగా ఈ పోతి వెంకటప్రసాద్ గారు నిత్య సరుకులు అందరికీ సప్లై చేసినందుకు ధన్యవాదాలు। ఎక్కువ దూరం వచ్చినట్లయితే వెంటనే వాళ్ళ వెహికల్ సీజ్ చేసి వాళ్ళ మీద కేసు రీచ్ చేసి లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నాం। ఇంతవరకు చాలామంది మీద యాక్షన్ తీసుకున్నాం, వెహికల్స్ కూడా డిటైన్ చేసాం। అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అనవసరంగా బయట రావద్దని చెప్పి మేము పోలీటి పండుతారని కోరుతున్నాం। నేను ఈ కరోనా విపత్తిలో ప్రజలు చాలా కష్టాలు పడుతున్న తరుణంలో జీవీఎంసీ సిబ్బంది కూడా వాళ్ళంతా ఇదిగా ప్రాణాలు తెగించి రోడ్ల మీద వచ్చి మనకు సేవ చేస్తున్నారు। అలాగే ప్రజలకు కూడా నిన్న నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది। ఈరోజు అందులో భాగంగానే వీళ్ళు కూడా ఈ సేవలను గుర్తించి నావంతు సాయంగా వాళ్ళకి రేషను, కాయగూరలు, నిత్యావసర వస్తువులు అన్నీ సమకూర్చి వాళ్ళకి ఈరోజు అందజేసే కార్యక్రమం ప్రక్రియ పెట్టామండి। దీనికి వాళ్ళు చేసిన సేవకి నావంతు కృషిగా ఏదో చేయడం జరిగింది। దీనికి నా ఫ్రెండ్స్ కూడా సహకరించి వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందించారు। నేను డబ్బులు అయితే పెట్టాను, కానీ పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు మీ అందరూ మీడియా ముఖంగా ముందుగా నా వీళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుకోవాలండి। డోర్ టు డోర్ వెళ్ళి ఇస్తున్నామండి, ఏదో ఒక దగ్గర ఇచ్చి గుంపులుగా చేరదేయకుండా మేము అలాగే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి స్వచ్ఛందంగా నేను ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాను। సామాజిక దూరం పాటిస్తూ మా యొక్క గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం సేఫ్టీ మెథడ్స్ అన్ని తీసుకుంటూ అనుసరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం సార్। కరోనా లాక్డౌన్ నేపథ్యంలో టాలెంట్ ఐరిజన్ సేవా సంస్థ గత నెల రోజులుగా దాదాపు 2000 మందికి ఫుడ్ పంపిణీ చేసింది। 2014 సంవత్సరం నుండి ఈ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది। దీనిలో భాగంగా లాక్డౌన్ పీడిత ప్రజలకు దాతల సహకారంతో
రోడ్లపై మురికివాడల్లో నివసించే పేదలకు ఆహారం సరఫరా చేస్తూ వస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు హరినారాయణ తెలిపారు. అది టాస్ ఎన్జిఓ ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న యునైటెడ్ సమస్య కరోనా. ఈ కరోనా విపత్తులో మన ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు మనం లాక్డౌన్ని ఈ గవర్నమెంట్ ఆదేశాల మేరకు మనం లాక్డౌన్ని మే 3 వరకు కూడా సడలించారు రెండోసారి. సో మేము లాక్డౌన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఐప్యాట్ అనే సంస్థతో సహకారంతో ఇప్పటికి 15,000 పొట్లాల వరకు ఆహార పొట్లాలు మేము మధ్యాహ్నం పొట్ల నిరాశ్రయులకు పేద ప్రజలకు షెల్టర్ లేని వారికి కంచరపాలెం నుండి నాయుడుతోట వెళ్ళే వరకు మొత్తం కొన్ని స్లమ్స్ మా టాస్ సభ్యులందరూ కూడా ప్రతి ఏరియా నుంచి కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇటువంటి విపత్కర సమయం అయినప్పటికీ కూడా రిస్క్ తీసుకొని కరోనా తరపున సామాజిక బాధ్యతను మెయింటైన్ చేస్తూ సక్రమంగా చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో ఎలా అంటే ఇప్పుడు మనం ఫస్ట్ కంచరపాలెంలో 200 నుంచి 500 ఆశవాణి పాలెంలో 100 సిద్ధార్థ నగర్లో ఒక 50 ప్యాకెట్స్ అలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ప్రతి స్లమ్కి కూడా అట్లైపాలెంలోని శ్యామనగర్ కాలనీకి అదేవిధంగా రిలయన్స్ ప్రెస్ పట్టణ స్లమ్ ఉంది అట్లయితే వాళ్ళు అసలు వాళ్ళకి ఎటువంటి సహాయం అందలేదంట. సో వాళ్ళు కంటిన్యూగా ఇస్తున్నాం వాళ్ళకి కూడా. అదేవిధంగా నాయుడు తోటలో కానీ కృష్ణానగర్లో ఇప్పటికీ కంటిన్యూ అక్కడ కరోనా వైరస్ నివారణకు సమిష్టిగా పోరాడాలని గోపాలపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రమణయ్య వైకాపా నాయకులు దొడ్డి కిరణ్లు పిలుపునిచ్చారు. 89వ వార్డు పరిధి ఎల్లపవానిపాలెంలో వార్డు వాలంటీర్లకు కరోనా వైరస్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైరస్ను పారదోలేందుకు ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమై సామాజిక దూరం పాటించాలని సూచించారు. అనంతరం డాక్టర్ ఖాదర్ ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందులు పంపిణీ నిర్వహించారు. కరోనా వైరస్ ఓన్లీ మన టచింగ్ ఏదైతే ఉందో వైరస్ ఎలా వస్తుంది మీ అందరూ తెలుసు. షేక్ హ్యాండ్స్, ఒకరినొకరు తాకడం వలన, ఒకరినొకరిని ముట్టుకోవడం వలన, ఒకరి ముఖం మీద తగ్గడం వలన, తుమ్మడం వలన, ఇలాంటి కంపల్సరీ మీరు దూరంగా ఉండాలి. మీరు విలేజ్ లో ఇంటికి వెళ్తారు చాలా దగ్గర. ఇప్పుడు వాలంటీర్లకి ఎస్పెషల్లీ చాలా ఉంటారు. కృష్ణ ఆల్రెడీ 20 మెంబర్స్ ఎంతమంది ఎఫెక్టెడ్ అయ్యారనేసి ఒక టాక్ వచ్చింది. 6 ఎంతమంది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ లో మనం పనిచేస్తున్నాం. మన అందరం కూడా కష్టపడి పనిచేసి గవర్నమెంట్ కి ఎంత అంటే ఆ సర్వీస్ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం మన మీద ఉంది వేళ. కాబట్టి మీరు డోర్ టు డోర్ వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఏరియా హైజీనిక్ ఉందా లేదా, లేకపోతే జీవీఎంసీ వాళ్ళకి చెప్పాలి క్లీన్ చేయించాలి. ఏరియా అంతా మీరు పరీక్ష చేయాలి. అక్కడ రిపోర్ట్ ఫీల్డ్ లెవెల్ రిపోర్ట్ మీరు ఇవ్వాలి. వాళ్ళకి కూడా చెప్పాలి ఇలా ఉండకూడదు అమ్మాయి ఇలా ఉండాలని. వీధుల్లో అలాగే విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ 35వ వార్డు సామాజికవేత్త విల్లూరు భాస్కర్రావు, స్థానిక పండావారి వీధి హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న సిబ్బంది, ఆశా వర్కర్లు, ఆర్పీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న ఆరోగ్య సిబ్బందికి ఎంత చేసినా తక్కువేనన్నారు. వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అందరూ హోమ్ స్టే అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వారు చెప్పినా సరే విధి నిర్వహణలో భాగంగా వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యమే మా ఆరోగ్యం అని చెప్పేసి ఆశా వర్కర్లు కానివ్వండి, అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి, అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, ఆర్పీలు కానివ్వండి, ఈవేళ ఈ హాస్పిటల్ సిబ్బంది వారు కానివ్వండి, ఇక్కడికి వాళ్ళు ఎంతోమంది వచ్చి స్వచ్ఛందంగా పబ్లిక్ సర్వీస్ చేయడం వల్ల వాళ్ళందరినీ కూడా మనం ప్రశంసించాలి. అలాంటి వాళ్ళ సర్వీస్కి మనం ఏం చేసినా తక్కువే. వాళ్ళందరికీ కూడా
ఈ కష్ట సమయంలో మా విఎంఆర్ ఫౌండేషన్ ద్వారాగా ఏదో చిన్న చిరుసహాయం చేయాలనే సదుద్దేశంతో ఈరోజు ముందుకు వచ్చి వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఇక్కడ ఉన్న 50 మందికి మా 35వ వార్డులో ఉన్న లీడర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు భగవంతుడి ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పారిశ్రామిక ప్రాంతంలో లాక్డౌన్ కారణంగా తిండి లేక తెప్పలపడుతున్న పేదలకు జన సైనికులు జేసీఎఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కొనసాగుతోంది. దీనిలో భాగంగా పారిశ్రామిక ప్రాంతంలో నిరుపేదలు వలస కార్మికులు యాచకులకు మధ్యాహ్న భోజనం అందజేశారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకులు పీల రామకృష్ణ చంద్రమౌళిలు మాట్లాడుతూ ఈ భోజన పంపిణీ కార్యక్రమం మే 3వ తేదీ వరకు ప్రతిరోజు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జేసీఎఫ్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీకాంత్ మణిహార్ మహేంద్ర ఇంద్రజిత్ పరమేష్ రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం భోజనం అనేది ఎందుకంటే ఏ మనిషి కూడా ఆకలితో ఉండకూడదని ఇక్కడ నో పాలిటిక్స్ ఓన్లీ సర్వింగ్ హ్యూమానిటేరియన్ ఆ ఒక్క దీంతోనే చేస్తున్నాం. ఈ వార్డు ఆ వార్డు అనేది లేకుండా ఎక్కడైతే జనం నిత్య ప్రతిరోజు కూడా ఆకలితో బాధపడుతున్నారని ఉందో అక్కడికి ఈ జేసీఎఫ్ యూత్ అసోసియేషన్ ద్వారా మేము వెళ్ళటం జరుగుతుంది. ప్రతిరోజు వాళ్ళకి ఆకలి తీర్చడం జరుగుతుంది. అలాగే అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా మినిమం కూడా వాళ్ళకి ఇక్కడ బయట రాష్ట్రాల నుంచి వచ్చి వలస కార్మికులు ఉన్నారు, వాళ్ళని ఎవరు కనీసం ఆదుకున్న వాళ్ళు కూడా లేకుండా పోయారు. అలాంటి వాళ్ళని కూడా ఆదుకొని మేము నిత్యావసరం ప్రతిరోజు కూడా వాళ్ళకి భోజనం అనేది అందించి మేము చేయగలిగింది. ఎందుకంటే ఆకలితో పస్తులతో ఏ మానవుడు పడుకోకూడదన్న ఒక మెయిన్ ఉద్దేశంతో మేము చేయటం ఈ జనసేన అనేది చేయడం జరిగింది. మా పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్తో ఇదంతా మేము చేస్తున్నాం. ఇది ఇంకా లాక్డౌన్ అయ్యే వరకు కూడా మేము మాకు చేతనైనంత కాకపోయినా మాకు ఇంకా ఎంతవరకు ఎంత దూరం వెళ్ళినా సరే మేము చేస్తూనే ఉంటాం. ఇది చివరి వరకు మాకు మా ఒక దీంట్లో నోటీసులో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా ఆకలితో లేకుండా వాళ్ళందరికీ కూడా మేము సాయం చేయడానికి మేము సంకల్పం. కరోనా కష్టాల్లో ఉన్న కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు కోరారు. మల్కాపురం జోన్ సిఐటియు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రేషన్ డిపోల ద్వారా 16 రకాల నిత్యావసర సరుకులు అందించాలని, ప్రతి కార్మికుడి బ్యాంక్ ఖాతాలో 5,000 తక్కువ కాకుండా నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్బందులు పడతా ఉన్నాయి, ప్రభుత్వం ప్రకటించిన జీతాలు ఎక్కడ వాళ్ళకి యజమానులు ఇవ్వడం లేదు, కష్టాలు పడతా ఉన్నారు. అదేవిధంగా ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, తోడుగోలు కార్మికులు లాంటి ముఠా కార్మికులు లాంటి అసంఘటిత కార్మికులకి ఎటువంటి ఆదరణ ఎటువంటి సహాయం లేకపోవడం వల్ల లక్షలాది మంది వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రజలు నిత్యావసర వస్తువులు ప్రభుత్వాలు సక్రమంగా అందజేయకపోవడం వల్ల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు ఇస్తున్నది కేవలం బియ్యం పప్పు మాత్రమే ఇస్తూ ఉన్నారు, మిగతా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం లేదు. దీనివల్ల ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బంది అనేది పడతా ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా అటు కేంద్ర ప్రభుత్వ దృష్టికి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి సిఐటి అనేక సందర్భాలు తీసుకువెళ్ళింది, అయినా పరిష్కారం కాకపోవడంతో ఈరోజు దేశవ్యాప్తంగా కేవలం 10 నిమిషాల పాటు నలుగురే చెప్పున అది కూడా సమదూరం పాటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి కార్మికులు ప్రజల సమస్యల్ని తీసుకెళ్లడం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలిపోవడం జరిగింది. దీన్ని అవకాశంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కార్మికుల తాలూకు 8 గంటల పనిదినాన్ని 12 గంటలు చేసే కార్యక్రమానికి ఈరోజు పూనుకుంటా ఉంది. 8 గంటల బదులు 12 గంటలకు డ్యూటీ చేయమంటే అభ్యంతరం లేదు, చేస్తారు కార్మికులు అవసరమైతే. కాకపోతే 8 గంటల తర్వాత ప్రతి గంటకి ఓవర్ టైం అంది, ఓవర్ టైం డబ్బులు అంది చట్ట ప్రకారంగా ఉంది. దాన్ని ఈరోజు కాకుండా 8 గంటల డ్యూటీ 12 గంటలు చేసి ఓవర్ టైం ఇవ్వకుండా యజమానులు లాభపడే విధంగా చర్యలు చేపట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇటువంటి తప్పుడు ఆలోచనని తప్పు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవగాహనతోనే కరోనా కట్టడి, వినూత్న రీతిలో పోలీసుల అవగాహన. కరోనా లాక్డౌన్లో కార్మికులకు పూర్తి జీతాలు చెల్లించాలి, డిమాండ్స్ డేలో కార్మిక నేతల డిమాండ్. కోరలు చాస్తున్న కరోనా, నిర్లక్ష్యం వేడని జనాలు. చంద్రబాబు తొత్తు కన్నా, బీజేపీ నేత లక్ష్మీనారాయణపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ ధ్వజం. కరోనా పీడిత పేదలకు హిజ్రా సరుకులు పంపిణీ, మానవతను చాటుతున్న మల్లిక. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.